లో చాలా ముఖ్యమైన ఏంటి అని అంటే ప్రసాదాలు పువ్వులు పువ్వులు తర్వాత కలశం. చాలా మంది మన అడిగేది ఏంటి అని అంటే కలశం పెట్టుకోవచ్చా, కలశం పెట్టుకుంటే ఎలాగ పెట్టుకోవాలి, కలశం పెట్టుకుని పూజ చేయాల. అసలు కలశం ఎందుకు పెట్టుకోవాలి అని అంటే మనం ఏ కోరికలతో ఎవరైతే పూజిస్తారో వాళ్ళు కలశం పెట్టుకుంటారు. నా కోరికలు ఏం లేవనుకో, హాయిగా నేను జపం చేసుకోవచ్చు, చక్కగా ఒక పట్టం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అయితే కలశారాధన చేయటం అంటే కలశంలోకి అమ్మవారిని ఆహ్వానించడం అనేది చేస్తాం గనక మనకి కోరికలు ఉంటాయి గనక. ఇప్పుడు నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలన్నా కూడా కోరికే కదా, నాకు సంపదలు కావాలన్నా కోరికే, అలాగే మంచి జీవితం కావాలి కోరికే, ఏదైనా కూడా ఒక కోరికే. కోరికతోటి మనం పూజిస్తాం గనక కలశారాధన అనేది అత్యవసరం అయిపోయింది. కాబట్టి ఏంటంటే కలశంలో మనం చక్కగా కలశం పెట్టుకోవటం, మండపారాధన చేయటం, అందరికీ తెలిసిందే మండపారాధన చేసుకోవటం, కలశం పెట్టుకోవటం, దానిపైన ఒక కొబ్బరికాయను పెట్టడం, మనం మంచిగా ఒక బ్లౌజ్ పీస్ని చుట్టడం, చక్కగా అలంకరణ. చాలా మంది అమ్మవారిది మంచి అలంకరణ కూడా చేస్తూ ఉంటారు, చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తూ ఉంటారు. కాబట్టి అలంకరణ చేయటం, అమ్మవారిని అక్కడ స్థాపించినా అలంకరణ చేసినా కూడా కలశారాధన అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అన్నమాట. అమ్మవారిని కలశంలోకి ఆహ్వానించటం అనేది చేస్తూ ఉంటాం. తర్వాత ఏంటి అని అంటే కలశారాధన చేసిన తర్వాత ఇందులో కూడా చాలా అనుమానాలు. ఎలాంటి కలశం పెట్టుకోవాలి, బంగారం పెట్టాలా, వెండి పెట్టాలా, రాగిది పెట్టాలా, ఇలాంటివి ఇత్తడిది పెట్టాలా, ఇలాంటి అనుమానాలు కూడా చాలా ఉన్నాయి. మన స్తోమతని బట్టి మనం ఏది పెట్టుకున్నా కూడా మనకి మంచిదే. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటి అని అంటే చాలా మంది ఏమంటారంటే కలశారాధన చేసిన తర్వాత అమ్మవారిని మనం ఉద్వాసన అది చేసుకున్న తర్వాత మరునాడు మనం కలశం తీసేసిన తర్వాత ఆ కలశం మనం ఇంట్లో ఉంచుకోవచ్చా, లేక మనం బియ్యం అది పోసి మండపారాధన చేస్తాం కదా, బియ్యము రవికల గుడ్డ తర్వాత దానికి సంబంధించి మనం పంతులు గారికి ఇచ్చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకని ఏంటంటే దీనికి సంబంధించి కూడా అడుగుతూ ఉంటారు, మరి ఈ కలశం ఇవ్వాలా అంటే చాలా వరకు వాళ్ళ శక్తి కొలది చాలా మంది ఇచ్చేస్తూ ఉంటారు. అందుకని ఏంటంటే రాగి కలశం పెట్టుకుని చేస్తూ ఉంటారు అన్నమాట. బంగారము వెండి అయితే ఇచ్చేయలేం కనుక రాగి కలశం ఇవ్వటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మీ పద్ధతిలో మీ సంప్రదాయంలో ఉంటేనే, చాలా మంది ఇస్తారు, చాలా మంది ఇవ్వరు కూడా. కాబట్టి దీని గురించి కాకుండా భక్తి అనేది ప్రధానం గనక దీని పరంగా మనం ముందుకు వెళ్దాం. తర్వాత అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత ముఖ్యంగా మనకి వచ్చేది ఏంటి, నైవేద్యాలు. అందుకని అమ్మవారికి ఎటువంటి నైవేద్యం అయితే ఇష్టం, వీటిలో చాలా మీనింగ్ ఉంటుంది. అమ్మవారికి పెరుగన్నం చాలా ఇష్టం. మన మామూలు భాషలో మాట్లాడుకుంటే పెరుగన్నం, పోపు పెట్టిన పెరుగన్నం చాలా ఇష్టం. దీనివల్ల సంపదలు వస్తాయి, వెల్త్ వస్తుంది. తర్వాత ఏమిటి, అమ్మవారికి పాయసం ఇష్టం, గూడాన్నం. అందుకని చక్కగా ఆవు పాలతో చేసిన బెల్లం వేసిన అన్న పరమాన్నం అంటాం, పాయసం అన్న పాయసం అంటాం, ఈ పాయసం పెట్టటం. దీనివల్ల ఏంటి అని అంటే మంచి పేరు ప్రతిష్టలు, ఖ్యాతి వస్తుంది, గుర్తింపు అన్నమాట. వెల్త్, వెల్త్ సంపదలు అంటే వెల్త్ గుర్తింపు రావటం, వెల్త్ రావటం వేరు, గుర్తింపు రావటం వేరు. కాబట్టి అది. తర్వాత ఏమిటి, పులిహోర నైవేద్యం. పులిహోర వలన కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది, కుటుంబ మన కుటుంబంలో మన అందరి మధ్యన అన్యోన్యత అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. వీటితో పాటుగా చాలా మంది చక్ర పొంగలి కూడా పెడుతూ ఉంటారు, చక్ర పొంగలి వల్ల కూడా ఆయురారోగ్య సిద్ధులు వస్తాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఇవి మెయిన్ అమ్మవారికి. దీంతో పాటు చాలా మంది శనగలు నానబోసి శనగలు కూడా నైవేద్యం పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని వలన ఏంటంటే మనం భర్త అనురాగం కోసం, సంతానం కోసం చేస్తూ ఉంటాం గనక ఇది కూడా ఆ అమ్మవారి వ్రత ఫలితంలోకి, వ్రతంలోకి చేకూర్చారు. వీటన్నిటితో పాటుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే పూర్ణం బూరలు అమ్మవారికి ఇస్తూ ఉంటాం, వాయినంగా ఇస్తూ ఉంటాం అన్నమాట. పూర్ణం బూరల స్టోరీ కూడా ఒకటి ఉంటుంది. ఏంటి అని అంటే ఇది అన్ని రకాలుగాను అంటే మనం కోరుకునే కోరికలు ఏమని కోరుకుంటాం, భర్తకి ఆయుష్, ఆరోగ్యము, సంపదలు, ఈ వ్రతం చేసేదే అందుకు అన్ని రకాలుగాను మనం కోరుకుంటాం గనక అవన్నీ సిద్ధించాలి అని చెప్పి మనం వేడుకోవటం. అలాగే అమ్మవారికి ఇష్టమైన పువ్వులు ఏమిటి అని అంటే అన్ని రకాల పువ్వులతోటి పూజ చేయొచ్చు. అయితే ముఖ్యంగా మందారాలు, ఎర్రటి మందారాలు చేయటం. ఎర్రటి మందారాలతో పాటు చామంతులు చేస్తారు, తర్వాత మన దగ్గర ఉన్న పూలు అన్నిటితో చేస్తారు. కానీ గడ్డి పూలు, పూజకి పనికిరాని పువ్వులు కొన్ని ఉంటాయి, అలాంటివి వాటితో చేయకుండా గనక మనం అమ్మవారికి ఇష్టమైన తెల్లటి పూలు, పచ్చటి పూలు, ఎర్రటి పూలు, ఇలా మనకి ఏవి దొరికితే ఆ పూలతోటి అమ్మవారికి చేయటం అనేది చాలా వరకు శ్రేయస్కరం అని చెప్తూ ఉంటారు. ఎలా చేసినా ఏం చేసినా కూడా భక్తి ప్రధానం, భక్తితోటి చేయటం అనేది అవసరం. భక్తితోటి చేయటం, ఆ తర్వాత మన కోరికలు ఎలానో మనం కోరుకుంటూనే ఉంటాం. భక్తి అనేది చాలా ప్రధానం గనక భక్తితోటి, నియమంతో, నిష్టతోటి చేయటం. ఇంకొక ప్రశ్న అడుగుతూ ఉంటారు ఏంటంటే, ఒకటి సరే ఆడవాళ్ళు వాళ్ళ ఇబ్బందుల కారణంగా పూజ చేసుకోలేని సమయం ఉంటుంది, దీని తర్వాత వీళ్ళు ఎప్పుడన్నా చేసుకోవచ్చా అంటే వచ్చే 2 వారాలు మళ్ళీ చేసుకోవచ్చు శుక్రవారాల్లో, అది ఒకటి.
రెండోది ఏంటంటే చాలా మందికి ఇప్పుడు ఏటి సూతకం అని ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఈ ఇప్పుడు ఏమైనా ఇంట్లో అశౌచం అనేది వస్తుంది, ఇది ఉన్నప్పుడు ఏమిటి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఉన్నప్పుడు ఏంటంటే ఏటి సూతకం అని ఏడాది లోపల వీళ్ళు పూజలు వ్రతాలు చేయక్కర్లేదు, కానీ వీరు చేస్తున్న వారి ఇంటికి వెళ్ళి చూడటము, ప్రసాదం తీసుకోవటం అనేది చేయొచ్చు. ఇక్కడ కూడా చాలా మంది మాకు సూతకం ఉందండి కాబట్టి మేము ఏంటంటే మేము పూజలు చేసుకోవచ్చా లేకపోతే చూడొచ్చా అని అడుగుతారు. పూజలు చేయకపోయినా చూడటం అనేది మాత్రం చేయొచ్చు, గుళ్ళకి వెళ్ళొచ్చు కాబట్టి దర్శనం చేసుకోవచ్చు. అయితే పూజలు వ్రతాలు నోములు ఇలాంటివి మాత్రం నోచకూడదు. అలాగే అశౌచంలో ఉన్నారు మొదటి 11 రోజులు ఎవరైనా మృతి చెందితే వీరు మాత్రం ఎటువంటి పనులు కూడా చేయక్కర్లేదు. వీరు అంటే పూజలు చేయటం కానీ వ్రతానికి వెళ్ళటం కానీ చూడటం కానీ ఇలాంటివి కూడా చేయరు. మహిళలో ఉంటారు కనుక ఆ పద్ధతి ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఏంటంటే మొత్తం మీద వరలక్ష్మి పూజ చేసుకోవటం, తర్వాత వాయనాలు ఇచ్చుకోవటం. వాయనం అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. వాయనంలో ఏమి ఇవ్వాలి అని ఉంటే మనం చాలా వరకు కూడా మన స్తోమతని బట్టి వాయనం ఇచ్చుకోవటం అనేది జరుగుతుంది. అలాగే మన ముత్తైదువులకు ఇస్తూ ఉంటారు వాళ్ళ ఆశీర్ వాళ్ళు పార్వతీదేవిగా వాళ్ళు వరమహాలక్ష్మిగా అనుకుని వాళ్ళ ఆశీర్వచనం ఇస్తే మనకు అన్ని సంపదలు వస్తాయి అని చెప్పి మనం చేస్తూ ఉంటాం. కాబట్టి వాయనంలో ఏమి ఇవ్వాలి ఇది కూడా ఒక ప్రశ్నే. కాబట్టి ఏంటి వాయనంలో తమలపాకులు, తర్వాత చక్కగా ఏలక్కాయ పెట్టడం, తర్వాత 2 వక్కలు, అమ్మవారికి ఇష్టమైన పళ్ళల్లో అరటిపళ్ళు కాబట్టి అరటిపళ్ళు పెట్టడం, లేవు అరటిపళ్ళు లేకపోతే మీ దగ్గర ఏ పండు ఉంటే ఆ పండు పెట్టడం, దీంతో పాటు వాయనంగా మనం ఏదన్నా రవికల గుడ్డి ఇవ్వటం. శక్తి కొలది ఇక్కడ కూడా ఏంటంటే వచ్చిన వారిని మనం అమ్మవారుగా భావిస్తూ చేస్తాం గనక మన శక్తి కొలది. మనం అమ్మవారికి ఏవైతే ఇవ్వాలనుకుంటామో అలాగే అన్నీ కూడా అక్కడ వచ్చిన వారు అమ్మవారి ప్రతిరూపంగా అనుకుంటూ చేయొచ్చు. అమ్మవారికి చాలా ఇష్టమైనవి ఏంటి, పట్టు పీతాంబరాలు అంటే పట్టు చీరలు. కాబట్టి ఏంటంటే మనం అమ్మవారికి షోడశోపచార పూజలు చేసేటప్పుడు అందులో అమ్మవారికి చక్కగా పట్టు చీర మనం ఏదైతే కొంటామో అది అమ్మవారికి సమర్పించిన తర్వాత మనం ఇంట్లో వాళ్ళని కూడా చక్కగా కట్టుకుంటూ ఉంటారు. అది చాలా మంచి విశేషంగా కూడా అమ్మవారికి అని చెప్పి తీసుకొని అమ్మవారికి పెట్టి వీళ్ళు కట్టుకోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడు చెప్పినట్టుగానే భక్తి ప్రధానం, అలాగే అందరూ చేసుకోవాలి. ఎందుకంటే అందరూ చేసుకోవటం వలన ఏంటి మీ కోరికలు చాలా తొందరగా తీరేందుకు అవకాశం. పెద్ద పెద్ద వ్రతాలు చేసుకోలేము, పెద్ద పెద్ద ఆచార వ్యవహారాలు నడిపించలేము. కాబట్టి ఏంటి చిన్న చిన్న వ్రతాలు చాలా చక్కగా మన ఇంట్లో మన గృహంలో చేసుకునేవి, దీనివల్ల ఐశ్వర్యము వస్తుంది, దీనివల్ల పేరు ప్రతిష్టలు వస్తాయి, దీనివల్ల ఆయుర ఆరోగ్యం వస్తుంది, అన్ని సిద్ధిస్తాయి. కాబట్టి ఏంటంటే అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా కొలవటం అనేది మాత్రం మర్చిపోకూడదు. కాబట్టి ఏంటి విష్ణుమూర్తిని కూడా ఆ రోజు కొంచెం అష్టం ఇక్కడ ఏదన్నా చదవటం, ఆయనకు సంబంధించిన స్తోత్రాలే చదవండి, పెద్ద పూజ చేశాము మనకు ఓపిక లేదు స్తోత్రాలు 4 స్తోత్రాలు చదవండి, లేకపోతే ఇక్కడ స్వామివారికి సంబంధించి అష్టోత్తరం చేసినా కూడా సరిపోతుంది. అమ్మవారికి విశేషంగా ఇక్కడ బిల్వపత్రాలు పెట్టడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అమ్మవారికి చాలా ఇష్టం బిల్వపత్రాలు, కాబట్టి బిల్వపత్రాలు అందుకని ఏంటంటే ఇష్టం కదా అని మనం కాకుండా చక్కగా ఒక మనిషిని అంటే అక్కడ అమ్మవారు వచ్చి కూర్చుంది అని భావిస్తూ చేయటం చాలా అవసరం. కాబట్టి బిల్వపత్రాలతో చేయొచ్చు, తులసి దళాలతో చేయొచ్చు, పూలతో చేయొచ్చు. ఇలా మీకు ఏవి అనుకూలంగా ఉంటే ఏవి దొరికితే వాటితోటి చేయండి, దానివల్ల అందరికీ కూడా శుభం చేకూరుతుంది. అలాగే అమ్మా, కాలర్స్కి ఒక చిన్న విజ్ఞప్తి, ఎవరైనా సరే ఇప్పటి వరకు కాల్ చేయాలి అనుకుని కాల్ కలవకపోతే, ఒకవేళ అమ్మగారితో మాట్లాడాలనుకుని కాల్ చేసిన వాళ్ళకి కలవకపోయినట్టయితే దయచేసి జంధ్యాల లత గారి నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, దాని నెంబర్స్కి కాల్ చేసి అమ్మగారితో మాట్లాడచ్చు. ధన్యవాదాలమ్మా, మా కాలర్స్ అడిగిన సందేహాలను నివృత్తి చేసినందుకు.